అంటే ఒక ప్రోడక్ట్ని ఎక్కువ ప్రైస్కి కొనడం గొప్ప కాదు, దాన్ని సాధ్యమైనంత తక్కువ ప్రైస్కి కొనడమే గొప్ప నా దృష్టిలోనైతే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చే ఈ బిగ్ బిలియన్ డే సేల్లో మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో దసరా అయితే వచ్చేస్తుంది, అంటే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్ స్టార్ట్ అవుతుంది, అండ్ అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా ప్రొడక్ట్ కొనడానికి ఇయర్ మొత్తం వెయిట్ చేసి మరీ డబ్బులు అరేంజ్ చేసుకుని ఈ సేల్లో ఉంటారు. అందులోనూ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అంటే మొబైల్స్ కానీ, టీవీలు కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్, ఏసీలు, ఇలాంటివన్నీ ఈ సేల్లో చాలా లోయర్ ప్రైస్కి వస్తాయి అన్నట్టు. అందులో ఒక కొన్ని కొన్ని అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ ప్రైస్కి కూడా వస్తాయి. నేను కూడా లాస్ట్ టైం బిగ్ బిలియన్ డే సేల్లో ఐఫోన్ 14 ప్లస్ తీసుకున్న, దాని యాక్చువల్ ప్రైస్ 75,000 ఉండేది, బట్ ఇది బిగ్ బిలియన్ డే సేల్ కి 65,000 కి వచ్చింది. నేను దీన్ని 58,000 కి తీసుకున్నా. దానికి మెయిన్ రీజనే ఈ ప్రైస్ లాక్ ఫీచర్, అంటే ఈ ప్రైస్ లాక్ ఫీచర్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల నాకు 4,000 ఆఫ్ వచ్చింది. అసలు ఈ ప్రైస్ లాక్ ఫీచర్ అంటే ఏంటి, దీనికి డబ్బులు ఎట్లా కట్టాలి, ఎంత కట్టాలి, అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది ప్రైస్ లాక్ ఫీచర్, కొంతమంది మరి దీన్ని స్కామ్ అని అంటున్నారు కదా బ్రో, అది కూడా ఎంతవరకు నిజం అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. సో కాబట్టి ఐఫోన్ కొనాలనుకున్నా ఆర్ అదర్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొనాలనుకున్నా లేదంటే వేరే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది కొనాలి అని అనుకున్నా ఈ వీడియో చూడకుండా మాత్రం కొనకండి. అండ్ అలాగే టెక్నాలజీ గురించి ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి, మీ పేజ్ ఎలా గ్రో అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ బిగ్ బిలియన్ డే సేల్ అనేది ఈ ఇయర్లో ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం అయితే 30 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందంట. అందులో ఇప్పుడు మాకు ప్లస్ మెంబర్స్కి అయితే ఆల్రెడీ ఒక రోజు ముందే యాక్సెస్ అయితే వచ్చేస్తుంది వాళ్ళకి. ఇక్కడ నేను గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గురించి అయితే మాట్లాడట్లేదు, అంటే అమెజాన్లో జరిగే సేల్ గురించి అయితే మాట్లాడట్లేదు, బికాస్ ప్రైస్ లాక్ ఫీచర్ అనేది లాస్ట్ టైము ఓన్లీ ఫ్లిప్కార్ట్ మాత్రమే తీసుకొచ్చింది. అంటే బిగ్ బిలియన్ డే సేల్లో మాత్రమే ఈ ప్రైస్ లాక్ ఫీచర్ అనేది ఉంది. లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ఇది 7 to 8 డేస్ ఉంది ఈ సేల్, అంటే అక్టోబర్ 9 స్టార్ట్ అయ్యి 15 వరకు ఉంది. అంటే ప్లస్ మెంబర్స్కి అయితే అక్టోబర్ 8 స్టార్ట్. ఈ ఇయర్ లో మాత్రం 7 డేస్ కంటే ఎక్కువగా ఉండొచ్చు అనే రూమర్స్ అయితే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది ఈ ప్రైస్ లాక్ ఫీచర్ అనేది. సో ఈ ఇయర్ కూడా ప్రైస్ లాక్ ఫీచర్ ఉంటది అనే రూమర్స్ కూడా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ మనకి 8 నుంచి 9 నుంచి మనకి సేల్ స్టార్ట్ అవుతే 1 to 3 లోపు ఈ ప్రైస్ లాక్ ఫీచర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే, ఒకవేళ 30th or 29th సెప్టెంబర్ నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే దీనికి ఒక 1 week ముందు ప్రైజెస్ కూడా మనకి లైవ్ అయిపోతాయి. దానికి ముందంత వరకు వీళ్ళు మనకి జస్ట్ ఇట్లా టీజ్ చేస్తూ ఉంటారు ఈ ప్రైస్ కి రావచ్చు, జస్ట్ ఇట్లా క్రాస్ నుండి ఉంటుంది, పూర్తి ప్రైస్ అనేది మనకి లైవ్ అవ్వదు. బట్ ఈ ప్రైస్ లాక్ ఫీచర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రం ఇది ఏ ప్రైస్ లో రావచ్చు అనేది అయితే పూర్తిగా అర్థమైపోతుంది. నేను ఆల్రెడీ ప్రైస్ లాక్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి దీన్ని, లాస్ట్ ఇయర్ నేను ఐఫోన్ 14 ప్లస్ తీసుకున్నా. సో అప్పుడది అంటే ఈ బిగ్ బిలియన్ డే సేల్ రాకముందు 75,000 రూపీస్ ఉండేది. అది సేల్ స్టార్ట్ అయ్యే ఒక 1 week ముందు ఈ ప్రైస్ లాక్ ఫీచర్ ని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, ఐఫోన్ 65,000 రూపీస్ ఉంటుంది అని పెట్టినప్పుడు. బట్ ఎప్పుడైతే ప్రైజ్లు అనేది లైవ్ అయిపోయినాయో అప్పుడు ఈ ప్రైస్ లాక్ ఫీచర్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ప్రైస్ లాక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇంకొక 1 or 2,000 మీకు డిస్కౌంట్లో రావచ్చు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేసారు. సో నేను వెంటనే ప్రైస్ లాక్ ఫీచర్ తీసేసుకున్నా, అప్పుడు 2,000 అయింది ప్రైస్ లాక్ తీసుకోవడానికి. వేరే అదర్ ప్రొడక్ట్కి, టీవీలకు కానీ, వాషింగ్ మిషన్స్కి కానీ, సో ఇట్లాంటి వాటికి వేరే ఉండొచ్చు ఆ రేట్. ప్రైస్ లాక్ అనేది ఏంటి, నథింగ్ బట్ అడ్వాన్స్ అన్నట్టు. అంటే మనం ఏదైనా ప్రొడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం అడ్వాన్స్ ఇస్తాం కదా, సేమ్ అట్లనే ఈ ప్రైస్ లాక్కి నేను అడ్వాన్స్గా 2,000 ఇచ్చేసా. సో ఈ 2,000 నాకు ప్రైస్లో డిడెక్ట్ అవుతుంది, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను పెట్టిన 2,000 మళ్ళీ ఎక్స్ట్రా నా బ్రో, అంటే ఎక్స్ట్రా ఏం కాదు, మీరు కొనే ప్రైస్లో ఇది డిడెక్ట్ అయిపోతుంది. ఈ ప్రైస్ లాక్ ఫీచర్ నేను యూజ్ చేసుకున్నందుకు నాకు 2,000 డిస్కౌంట్ వచ్చేసింది. డిస్కౌంట్ పక్కన పెడితే 63,000 ఉంది ఇప్పుడు ఐఫోన్. సో నేను 2,000 పెట్టి ప్రైస్ లాక్ తీసుకున్నా కాబట్టి మరి ఈ డబ్బులు కూడా డిడెక్ట్ అయిపోవాలి కదా. సో అది డిడెక్ట్ చేయగా ఇంకెంత ఉంటుంది, 61,000కి వస్తుంది నాకు. సో దానికి మళ్ళీ నేను ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాను. ఆ క్రెడిట్ కార్డు యూజ్ చేసినందుకు నాకు 3,000 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. సో ఈ 3,000 కూడా లెస్ చేసేస్తే ఎంత, 58,000కి నాకు ఐఫోన్ వచ్చింది అన్నట్టు. యూనో, సో కాబట్టి మీరు కూడా ఈ సేల్లో ప్రైస్ లాక్ ఫీచర్ అనేది కనుక మీరు యూజ్ చేసుకుంటే డెఫినెట్గా దీని నుంచి మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది నాకైతే ఎటువంటి స్కామ్ ఇట్లాంటిది అయితే ఏం చేయలేదు, నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు వెంటనే నాకైతే వచ్చేసింది ప్రొడక్ట్. ఇది డెలివరీ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, కొన్ని కొన్ని లొకేషన్స్లో ఉన్న వాళ్ళకి ఆ పిన్ కోడ్ మనది ఎంటర్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అని వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఒక్కొక్కసారి మీకు డెలివరీ అవ్వడానికి 5 days to 10 days కూడా పట్టవచ్చు, బట్ దానికి ప్రైస్ లాక్కి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రైస్ లాక్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే అడ్వాంటేజెస్, ముఖ్యంగా అఫీషియల్ బెనిఫిట్స్ ఏంటనేది చెప్తా. అందులో ఫస్ట్ వన్ లెస్ ప్రైస్కి వస్తుంది. ఇందాక నేనేం చెప్పిన 65
5000 ఉండేది అది. నేను ప్రైజ్ లాక్ పెట్టి తీసుకుంటే ఆ ప్రైజ్ లాక్ డబ్బులే డిడక్ట్ అయ్యి ఓవరాల్గా అది నాకు 63,000కి వస్తే, నేను కార్డు యూజ్ చేసుకున్నా కాబట్టి ఇంకో 3,000 తీసేస్తే 60K నాకు రావచ్చు. బట్ నేను ఈ ప్రైజ్ లాక్ ఫీచర్ యూటిలైజ్ చేసుకున్న ఒకే ఒక్క రీజన్ వల్ల, అంటే ముందే అడ్వాన్స్ కట్టినందుకు గాను వాళ్ళు ఫస్టే 2,000 డిస్కౌంట్లో ఇచ్చేసారు. అంటే ఎవరైతే ముందు ప్రైజ్ లాక్ తీసుకుంటారో వాళ్ళకి ఇది 65K ఉండదు, 63Kనే ఉంటుంది దీని ప్రైజ్ అని చెప్పిండ్రు. కాబట్టి అట్లా మీకు లెస్ ప్రైజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రైజ్ లాక్ తీసుకుంటే. అలాగే మీకు ప్రైస్ డిడక్షన్ అవుతుంది, అంటే మీరు కట్టిన డబ్బులు ఎక్కడికి పోవు, అంటే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో అందులో డిడక్ట్ అయిపోతాయి డబ్బులు. అంటే అవి కట్ అయిపోయి మీరు మిగతా డబ్బులు మాత్రమే కట్టాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు ఇంకొకటి ఏం చెప్తున్నారు, అష్యూర్డ్ స్టాక్ అన్నట్టు. అంటే ఎవరైతే ప్రైజ్ లాక్ చేసుకున్నారో, అంటే డబ్బులు ఎవరైతే కట్టి ముందే దాన్ని రిజిస్టర్ చేసుకుంటారో, అంటే ప్రీ బుకింగ్ లాగానే కదా, అడ్వాన్స్ ఎవరైతే ఇచ్చేసిందో వాళ్ళకి ఖచ్చితంగా స్టాక్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నారు వీళ్ళు మనకి, అంటే 12కి సేల్ స్టార్ట్ అయినప్పుడు వెంట వెంటనే మీకు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. అది మీకు మార్నింగ్ అయ్యి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయినా కూడా ఒక్కొక్కసారి దొరకదు. ఒక్కొక్కసారి మీరు ఓపికతో 20-30 సార్లు ట్రై చేస్తే దొరికే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది ఆల్రెడీ ప్రైస్ లాక్ చేసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినా కానీ వెంటనే మీకు స్టాక్లోకి వచ్చినట్టు చూపిస్తూనే ఉంటుంది. అంటే మీ ప్రొడక్ట్ ఎక్కడికి పోదు, మీరు తెల్లారు కూడా అనుకోవచ్చు. అండ్ ఇంకొక అష్యూరెన్స్ ఏంటి వీళ్ళు మనకి ఇచ్చేది, గ్యారంటీడ్ లో ప్రైస్లోనే ఇస్తామంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి, మిడ్ నైట్ ఏదైతే సేల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ప్రైస్ ఒకలాగా ఉంటుంది. iPhone 14 Plus వీళ్ళు 65K పెట్టిండ్రు, అది మార్నింగ్ లెస్ చూసే లోపు 68K వెళ్ళిపోయింది. ఈజీగా మీకు 3,000 నుంచి 5,000 డిఫరెన్స్ ఉంటుంది మీకు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయిపోయే లోపు. అదే మీరు కనుక ప్రైస్ లాక్ చేసుకున్నారనుకో, గ్యారంటీడ్ లోవర్ ప్రైస్ అంటున్నారు వీళ్ళు మనకి. అంటే ఖచ్చితంగా ఎంతకు మీకు ఆ సేల్లో పెట్టిందో అంతకే మీకు ఇచ్చేస్తారు, ఆ లోయర్ ప్రైస్కే ఇచ్చేస్తారు. ప్రైస్ తెల్లారు ఎంత పెరిగినా మీకు దానికి సంబంధం లేదు, లోయర్ ప్రైస్ ఏదైతే మీకు చూపించిందో దానికే మీకు ఇచ్చేస్తారు ప్రైస్ లాక్ తీసుకుంటే. సో కాబట్టి మీరు ప్రైస్ లాక్ చేసుకుంటే మార్నింగ్ కొనుక్కోండి, అవసరమైతే దాన్ని ఈవినింగ్ అయినా కొనుక్కోండి, మీకు 48 అవర్స్ దాకా కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇష్యూస్ లేదు, మీకు స్టాక్ ఎక్కడికి పోదు. అండ్ అన్లాక్ ఎర్లీ యాక్సెస్, సేల్ స్టార్ట్ అయ్యకంటే 1 డే బిఫోరే దొరుకుతుంది. అంటే ఏంటి, మీరు ప్రైజ్ లాక్ తీసుకుంటే మీకు ప్లస్ మెంబర్షిప్ వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్లో. 30th నుంచి సేల్ స్టార్ట్ అయింది అనుకో, మీకు 29th నుంచే స్టార్ట్ అవుతుంది, అంటే 28th మిడ్ నైట్ 12 నుంచే స్టార్ట్ అయిపోతుంది సేల్. యూనో సో కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. సో మీకు ఏదైతే ప్రొడక్ట్ ముందు కొనాలి అని అనుకుంటున్నారో, ఎగ్జాంపుల్ iPhone 14 సిరీస్ 15 సిరీస్ తీసుకోండి, దాంట్లో మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ముందే ఆ వేరియంట్ ఏంటి, అంటే 256 128 ఆ వేరియంట్ ఏంటి సెలెక్ట్ చేసుకొని, ఎట్ ది సేమ్ టైం కలర్ కూడా ముందే మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. బికాస్ కలర్స్ వెంటనే అయిపోతూ ఉంటాయి, మీరు అనుకున్న కలర్స్ మ్యాక్స్ దొరకకపోవచ్చు. మీరు ఏదైతే ప్రొడక్ట్ అనుకున్నారో దానికి మీరు ప్రైస్ లాక్ చేసేసుకోవాలి, మళ్ళీ దాన్ని మార్చడం కుదరదు. ఎట్ ది సేమ్ టైం మీరు ఏదైతే ప్రొడక్ట్ ప్రైస్ లాక్ చేసుకున్నారో మళ్ళీ నాకు ఆ ప్రొడక్ట్ అవసరం లేదు, నా డబ్బులు నాకు వచ్చేయాలి అంటే మాత్రం రావు, అట్లా మాత్రం కుదరదు, అంటే వాపస్ ఇయ్యరు మన డబ్బులు అయితే. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేను అందుకే అంటున్నా, మీరు ఏ వేరియంట్ కొనాలనుకుంటున్నారు, ఏ కలర్లో కొనాలనుకుంటున్నారు అనేది ముందే మీరు ప్రైస్ లాక్ చేసుకొని పెట్టుకోవాలి. లేదు నేను 2-3 ప్రైస్ లాక్ చేసుకుంటా ఏదో ఒకటి దొరుకుతుంది కాబట్టి అంటే మరి డబ్బులు పోయినట్టే, మీకు అవి బ్యాక్ అయితే రావు డబ్బులు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి మీకు. సో ఇట్లుంటుంది అన్నట్టు ప్రైజ్ లాక్ అనేది. సో దీనివల్ల ఎటువంటి స్కామ్ అయితే ఉండదు బ్రదర్, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా, నాకైతే ఎటువంటి స్కామ్ జరగలేదు, దీనివల్ల బెనిఫిటే జరిగింది, చాలా లోయర్ ప్రైస్కి నాకు వచ్చింది. సో కాబట్టి అది నా ఎక్స్పీరియన్స్ అయితే. మిగతా ఇంకెవరైనా ఒకవేళ వీడియోస్లో ప్రైజ్ లాక్ అనేది స్కామ్, దీన్ని యూటిలైజ్ చేసుకోకండి అని అంటే మాత్రం మీ ఇష్టం, నమ్మడం నమ్మక కూడా మీ ఇష్టం, దీనివల్ల ఎటువంటి స్కామ్ అయితే లేదు, అది నా ఎక్స్పీరియన్స్. యా సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ కూడా లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే టెక్నాలజీకి సంబంధించి కానీ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.